డిప్యూటీ సీఎం గుడ్ బై కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపించిన తాటికొండ రాజయ్య హామీలు నెరవేర్చకపోతే ఉద్యమం తప్పదు 60 రోజుల్లోనే కరెంట్ కష్టాలు వచ్చాయన్న కేటీఆర్ వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల ప్రాణాలు తీస్తోంది వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్న లోకేష్ దక్షిణాదిపై కేంద్రం చిన్నచూపు బీజేపీ వ్యతిరేకవాదులందరూ ఏకం కావాలన్న ఉండవల్లి హైదరాబాద్లో మరోసారి రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు ట్రెండింగ్ పేరుతో 3 కోట్లు స్వాహ తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో పెద్దపులి కలకలం పందిపై దాడి తీవ్ర భయాందోళనలో ప్రజలు పేదలకు అండగా బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే బస్తీలు అభివృద్ధి నోచుకోలేదన్న కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో జీహెచ్ఎంసీ మేయర్ భేటీ హైదరాబాద్ అభివృద్ధిపై చర్చించిన విజయలక్ష్మి రాజనీతిజ్ఞుడిగా అద్వానీ సేవలు మరవలేనివి అంకిత భావంతో గుర్తింపు పొందారన్న చంద్రబాబు దేశ అభివృద్ధిలో అద్వానీ కీలక పాత్ర భారతరత్న దక్కడం సంతోషంగా ఉందన్న మోదీ ఢిల్లీ సీఎం నివాసానికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎమ్మెల్యేల కొనుగోలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు